మన ఓటు వెళ్ళాలి. రే ఎక్కడ నీకు మన మన ఇల్లరా, ఇది మనకే ఓటు, ఇది మన పార్టీ వాళ్ళు. అమ్మా నమస్తే అమ్మా, అమ్మా రామ్మా ఇక్కడ. అమ్మా ఈసారి మన పార్టీకి ఓటేసి లక్ష మెజారిటీ వచ్చేలాగా చూడాలమ్మా. నేను కూడా మన పార్టీని, నేను చెప్పాడు కదా మన పార్టీని, కాకపోతే ఈసారి జగన్ అన్నకే ఓటు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలనలో ఎన్నో పథకాలు మా ఇంటికి వచ్చాయి. అంటే మా అత్తకు పెన్షన్లు కానీ, మా పిల్లలకి అమ్మ ఒడి కానీ, ఇల్లు పట్టాలు ఎన్నో వచ్చాయి. కాబట్టి ఈసారి జగనన్నకే ఓటు. అన్న నమస్కారం. అన్న అన్న మన నాయకుడికి ఓటేసి గెలిపించాలని మేము ఇల్లు ప్రచారం వస్తున్నాము. దయచేసి మన నాయకునికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. నా ఇంతకీ ఓటు ఎక్కడ వెళ్ళనా? నా మన గుర్తు సైకిల్ గుర్తున్నా. నా గుర్తు ఓకేనా? సైకిల్ తెలుసు. క్యాండిడేట్ ఎవరన్నా మీలో? మన చంద్రబాబు గారు అన్నా క్యాండిడేట్. మేము కాదు, మన చంద్రబాబు గారికి మీరు ఓటు వేయాల్సింది. అవునా? అంటే ఈయన రారా ఓటు అడిగితే? అంటే ఆయన పెద్ద నాయకుడు కదన్నా, ఆయన చాలా బిజీగా ఉంటాడు. సరే, ఆయన రాలేడు, మన కుప్పానికి రాలేడు. సో మేమంతా ఉన్నాం. రేపు గెలిచిన తర్వాత కూడా మేమే మిమ్మల్ని బాగా చూసుకుంటాం కంటికి రెప్పలా. మీరు? అవును. సో మన చంద్రబాబు గారికి ఓటేయాలని మనవి. ఎలక్షన్లోనే చాలా ఇంపార్టెంట్ టైము ప్రచారం. ఆ ప్రచారంలోనే మీ నాయకుడు వచ్చి ఇక్కడ ఓటు అడిగేంత టైం ఆయనకి లేదన్నప్పుడు, గెలిచిపోతే ఆయన మమ్మల్ని పట్టించుకుంటాడని గ్యారంటీ ఏమైనా ఉందన్నా? కాబట్టి మా ఓటు స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే. స్థానికంగా ఉండి ప్రజల్లో కలిసిమెలిసి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, స్వతహాగా ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుడు మాకు కావాలా. కాబట్టి మా ఓటు స్థానికుడికే. ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ప్రజలకు దగ్గరుండి ఏ నాయకుడైతే నేనున్నాను మీకు అని భరోసా ఇస్తూ, మంచి పనులు చేస్తూ, ప్రతి ఒక్క కార్యక్రమంలో అండదండలు ఇస్తూ అండగా ఉంటాడో ఆయనకే మా ఓటు. మీ బాబు గారిని కూడా వచ్చి స్థానికంగా ఇక్కడే ఉండమని చెప్పండి, ఆయనకు కూడా ఓటేస్తాం. ఎవరైనా సరే స్థానికంగా ఇక్కడ కుప్పంలో ఎవరు ఉంటారో వాళ్ళకే మా ఓటు. థ్యాంక్ యూ అన్న, నమస్తే. ఏమన్నా ఇదే మన పార్టీ వాళ్ళు అంటారు, వాళ్ళు ఏదో పథకాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి ఓట్లు వేస్తామన్నారు, మా ఏమన్నా మన పరిస్థితి అన్న? స్థానికులకు ఓటేస్తా అంటున్నాడు, మనం స్థానికుల క్యాండిడేట్కి ఆటిపోయేది మనం. ఏమన్నా బుద్ధి లేకుండా మన ఆగండి రాకండి. దయచేసి ఇక్కడ జరిగిందే సన్నివేశాలు కానీ సీన్లు కానీ ఎవరికి పంచుకోకండి, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టకండి. వెళ్ళనా? ఎక్కడ పుట్టివిడ? ఏ గ్రహంలో పుట్టివిడ? గత్తు గెత్తు మెయింటైన్ చేయాలి ఫస్ట్. వింక మొదలవుతురా, బంకనాయాలని పెద్దలు ఊరికే చెప్పలే. వాళ్ళు ఎవరికన్నా ఓటేసుకుని సాయంత్రం ఫేస్బుక్ పోస్ట్ ఎట్లుండాలంటే, ఇల్లు ఇల్లు మనకే ఓట్లు, లక్ష కాదు 2 లక్షలు వస్తుందని బిల్డప్ ఇవ్వాలి. ఓకేనా? సరే మీరు వెళ్ళి భోజనాలు తినేసి బిర్యానీ ప్యాకెట్లో ఇంటికి వెళ్ళిపోండా, పెంచాక మార్నింగ్ వచ్చాను. సరేనా? ఓకే. మనకు ఓట్లు పడేదని బాధలో ఉంటే వీడేమి 2 లక్షలు మెజార్టీ అంటాడు, మనం కాదు బంకుమట్టి, వాడే బంకుమట్టి.